హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేనైతే డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పోలీసెట్ 2022 రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో చెప్పే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు తెలంగాణ పోలీసెట్ 2022 రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మెయిన్గా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో వాళ్ళు మనకు ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ కౌన్సిలింగ్ చేసిన వీడియో అయితే ఉంది. సేమ్ ప్రొసీజరే మీరు ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేస్తారనమాట. అలా ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైనా అటెండ్ అవ్వకోకుండా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ అటెండ్ అవుదాం అనుకుంటే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ పాయింట్ మెయిన్గా చాలామంది మైండ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే చాలామంది ఫస్ట్ కౌన్సిలింగ్లో మిస్ అయ్యాం కదా, ఇంకా మేము కంప్లీట్గా పాలిసెట్కి దూరం అయిపోయినట్టు అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా ఉంటారు. అలా కాకోకుండా డెఫినెట్గా మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఆపర్చునిటీ ఉంది, మీరు పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మెయిన్గా మనకు ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యి దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మనకు టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, దానికైతే వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు. ఏదైతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక హెచ్ఎల్సి సెంటర్ని పెట్టుకొని ఉంటారు కదా, ఆ హెచ్ఎల్సి సెంటర్కే టుమారో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి టుమారో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇక థర్డ్ది ఏంటంటే, మెయిన్గా మనకి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఒక కాలేజీలో సీట్ అలాట్ అయ్యి ఆ తర్వాత ఆ సీట్ వద్దనుకొని లేంటే సీట్ అలాట్ కాకోకుండా అగైన్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెడదామనుకుంటున్నారో వాళ్ళు అగైన్ అగైన్ ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్ డేట్ కోసం వెయిట్ చేయండి. ఆ యొక్క వెబ్ ఆప్షన్ డేట్ రోజు మీరు లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంకా మెయిన్గా ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్ అనేది లాస్ట్ ఆపర్చునిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనకు ఫస్ట్ మిస్ అయ్యారో వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నది లాస్ట్ ఆపర్చునిటీ. మేబీ థర్డ్ కౌన్సిలింగ్ అనేది మ్యాక్సిమం ఉండదు, డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్ లాస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి ఎవరైనా కానీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ అయితే చేసి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఏదో ఒక కాలేజీలో ఖచ్చితంగా మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఆపర్చునిటీ అని ఎందుకు చెప్పానంటే, ఇక ఫర్దర్గా నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఇది మెయిన్గా సెకండ్ కౌన్సిలింగ్ అని అన్న అనుకోవచ్చు, లేదంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని అయితే అనుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఇది లాస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్కి మనకు మూవ్ అయ్యే వాళ్ళు మనకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆల్రెడీ ఒక కాలేజీలో సీట్ వచ్చి ఇంకో కాలేజీ కోసం ట్రై చేసే వాళ్ళు వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలి, అసలే సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కమింగ్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.